హెల్లో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అలా గుడిలో బొట్టు పెట్టుకుంటూ ఉంటాడు. పూజారి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది, అయ్యో పూజారి గారు మరి నాకు కుంకుమ అని అంటుంది. అప్పుడే ఆర్య, దానికే ఎందుకు అంత కంగారు పడతావు, నా దగ్గర ఉంది కదా బొట్టు అని అంటూ కుంకుమ తీసి ఇంకా అనుకి పెట్టేస్తాడు. అను షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆర్య బొట్టు పెట్టి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అలాగే ఉండిపోయావు అని అనేసరికి అప్పుడే అను అలా చూస్తూ, ఇలా నీకు ఎప్పుడు ఏం చేయాలో తెలియదా, నువ్వు బొట్టు పెట్టడం ఏంటి అని అంటూ అను కోపంగా అంటుంది. అయితే బొట్టు పెడితే ఏమవుతుందిలే, ఇప్పుడు ఏదో అయిపోయినట్టు అలా అరుస్తావేంటి అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి అను అంటుంది, ఇలా బొట్టు పెట్టకూడదు, ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు, బొట్టు పెట్టకూడదు ఇలా అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య, సరేలే ఏదో పెట్టాను, అయింది అయిపోయిందిరే, గొడవ చేయకు అని అంటూ ఆర్య ఇలా అను ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అంతలో జెండే అక్కడికి వస్తాడు. జెండే రాగానే పంతులు గారు వచ్చి ఇలా అంటూ ఉంటారు, వచ్చారా సార్, మీరు, మీకోసమే చూస్తున్నాను, మీరు వస్త్రధారణ చేయటం అయిపోయిందా అని అంటూ ఉంటే అయ్యింది అని అంటూ ఉంటే వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే జెండే ముందే వాళ్ళిద్దరూ ఉంటారు. సడన్గా జెండే చూస్తాడు, చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆర్యని అనుని ఇద్దరిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు జెండే. ఇక అప్పుడు ఆర్యను ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఇంకా ఇలా అంటాడు పూజారి, మీరు వచ్చారు కదా సార్, ఇదిగో ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయనకి సంబంధించిన ఇద్దరు చనిపోయారు, వాళ్ళ సారు మేడం, ఇంకా ఆయన వస్త్రధారణ చేసి వచ్చారు, ఆయన చేతుల మీదుగా మీరు తీసుకోండి ఈ మీకు కావాల్సిన బిజినెస్కి సంబంధించినవి, ఆయన ఆశీర్వదిస్తే మీకు చాలా మంచిది అని అంటూ పూజారి అంటాడు. సార్ వీళ్ళని ఆశీర్వదించండి, కొత్తగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారంట అని అంటూ పంతులు గారు చెప్పగానే జెండే అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడే అను ఆర్య ఇద్దరు చూసి అవును ఈ మాకు ఇలా ఇచ్చి ఆశీర్వదించండి అని అంటే పంతులు జెండే చేతిలో వాళ్ళకి బిజినెస్కి సంబంధించిన కాగితాలన్నీ పెడతాడు. పెట్టేసరికి అప్పుడు జెండే వాటిని అలాగే ఇస్తూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక మీరు ఎప్పుడు ఏం చేసినా సక్సెస్ అవుతారు, మీరు ఏ పని మొదలు పెట్టినా అది ముందుకు వస్తుంది అని అంటూ జెండే వాళ్ళకి అలాగే చెప్తూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అను ఆర్య ఇద్దరు అలా చూస్తూ నవ్వుతూ థ్యాంక్స్ చెప్తారు. అప్పుడు అను అంటుంది, మీరు కూడా గొప్ప పని చేస్తున్నారు, మీ చేస్తున్న వాళ్ళ కుటుంబం మొత్తం మంచిగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటూ అను చెప్తుంది. అవునవును, మీరు మీ సార్ కోసం చేస్తున్నారు కదా, వాళ్ళు ఏ లోకాన ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా జెండే ఇలా అంటాడు, ఇక్కడే ఉన్నారు కదా అని అనేసరికి, ఇక్కడే ఉన్నారా, ఎక్కడ అంటే మీరే అని అంటాడు. ఒక్కసారి ఆర్య అను షాకింగ్గా చూస్తూ ఉంటారు. మేమా అని అంటే ఇక్కడే నా చుట్టే ఉన్నారు, నా మాటలో నా మనసులో, నేను ఎక్కడ చూస్తే అక్కడ, నేను ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు అని జెండే కవర్ చేసి చెప్తూ ఉంటాడు. వెనక నుంచి వచ్చి యాదగిరి జెండే ఆనందం చూసి అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సరిపోయింది, ఈయన మైండ్లో మనసులో మొత్తం వాళ్ళ సార్ని నింపేసుకున్నాడు అని అంటూ జెండే అలా చూస్తూ జెండేతో ఆర్య అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ జెండే ఆనందంతో అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, చూడండి ఆయన చాలా గొప్ప మనిషి, ఆయన దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకున్నారు, మీరు ఇంకా మీకు తిరుగుండదు అని అంటూ ఉంటే, ఇలాంటి గొప్ప వ్యక్తులను కలవటం మా అదృష్టం అని అంటూ అను అలా చెప్తూ ఉంటుంది. ఇక మీకు చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది. ఇక అప్పుడే జెండే అలాగే చూస్తూ ఉండిపోతాడు. అంతలో బట్టలు పెడతాడు కదా, ఇంకా మూడు డ్రెస్సులు అలా మిగిలేసరికి ఆ కవర్స్ తీసుకొని అతను వచ్చి ఇంకా వస్త్రధారణ చేయటం అయిపోయింది, ఈ బట్టలు పూజారికి ఇచ్చేయాలా అని చెప్పి అలా వెళ్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అని అంటూ జెండే అతని దగ్గర నుంచి ఇంకా బట్టలు తీసుకుంటాడు. తీసుకొని ఇలా అంటాడు ఆర్య అనుని చూస్తూ, ఈ బట్టలు మీరు తీసుకోండి అని అంటాడు. అలా అనేసరికి ఇద్దరు అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. తీసుకోండి ఈ వస్త్రాలు తీసుకోండి అని అంటూ జెండే అంటాడు. మేమా అని అంటూ అను అంటుంది. అవును తీసుకోండి అని అనేసరికి, నేను ప్రతి సంవత్సరం చాలా చేస్తాను ఇలా, ఇప్పుడు మీకోసం చేస్తున్నాను తీసుకోండి అని అంటే, అప్పుడు అను మేము తీసుకోవద్దు అని అంటూ ఉంటే పూజారి అంటాడు, గుళ్ళో అలా ఇచ్చినప్పుడు ఎవరు ఏమిచ్చినా తీసుకోవాలమ్మా అని అనేసరికి, అప్పుడు అను ఆర్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సరే తీసుకుందాం అనేసి ఇద్దరు కలిసి జెండే ఇచ్చినవి తీసుకుంటారు. ఇక అప్పుడే మీరిద్దరూ కలకాలం ఇలాగే కలిసి ఉండాలి అని అంటూ జెండే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆర్య అను
ఇద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరతారు. ఇక జెండే ఆనందంతోనూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత ఆర్యను ఇద్దరు బైక్ పై ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అను చెల్లెళ్ళు ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు కాలేజ్ అయిపోయి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య వల్ల తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు, చిన్న తమ్ముడు ఇంకా ఇప్పుడు సడన్గా మన బైక్లో పెట్రోల్ అయిపోయింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తాంరా అని అంటే, ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీకు కావాల్సిందేంటి, ఇప్పుడు బైక్లో పెట్రోల్ అయిపోవాలా, అంటే నువ్వు ఆ గౌరీ చెల్లెళ్ళతో కలిసి నువ్వు మళ్ళీ ప్లాన్ చేసావు కదా అని అంటూ ఆర్య పెద్ద తమ్ముడు అంటే వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు, లేదు లేదు అలా ఏం కాదు, మామూలుగా నిన్న వాళ్ళ బైక్ ఖరాబ్ అయిపోయింది కదా, అందుకనే ఈరోజు మనది ఏమైనా పెట్రోల్ అయిపోతే ఏంటి పరిస్థితి అంటున్నా అని అంటే, నువ్వు కావాలంటున్నావో అవ్వాలని అంటున్నావో నాకైతే అర్థం కావట్లేదురా అని చెప్పి అంటే, అలా ఏం కాదు నేను కావాలని ఎందుకు అంటాను, అలా ఏమీ కాదు అని అంటూ అలా వెళ్తూ ఉండగానే సడన్గా బైక్ ఆగిపోతుంది. ఇంకా నిధి నోరా మోరారా ఏంటి ఇలా అన్నావు, ఇలా అన్నావో లేదో బైక్ ఆగిపోయింది, ఏమైనా చేసావా ఇంట్రా అంటే, లేదు లేదు నేను వెనకాల కూర్చున్నా నేనేం చేశాను అని అంటూ వాళ్ళ చిన్న తమ్ముడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా వస్తూ సడన్గా అంత దూరం నుంచి చూసి, వాళ్ళు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు కదా, వాళ్ళేంటి ఇక్కడ బైక్ ఆపారు, మన కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు అని అను చెల్లెలు అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అలా చూస్తూ, లేదు లేదు వాళ్ళ బైక్కి ఏదో ప్రాబ్లం అయింది అనుకుంటా అని అంటే, నువ్వు బాగానే చెప్తావే, నువ్వు అప్పుడేం చేస్తావు, వాడితో నన్ను పంపించేసి నువ్వు వాడి ఇద్దరు బైక్ మీద వస్తారు, లేదా మీరిద్దరు టైం పాస్ చేస్తారు, అదే కదా మీరు చేసేది అని అంటూ అను పెద్ద చెల్లెలు అంటే, లేదు లేదు నేను ఎందుకు అలా చేస్తాను, నేనేం చేయను అని అంటూ తను చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళ కోసం ఆలోచిస్తావు, అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోకూడదు, మనం వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతూ ఉంటే, అలా కాదే నిన్న మనకి హెల్ప్ చేశారు కదా, ఈరోజు మనం అలా చేయకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా అని అంటే, సరే సరేలే నువ్వు అవన్నీ ఏం చెప్పొద్దు, మనం వెళ్ళిపోతున్నాం అంతే, వాళ్ళు హెల్ప్ చేస్తే చేశారు, మనం ఎందుకు చేయాలి, అక్క ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, మనం కానీ లేట్ అయిందంటే కొడుతుంది తిడుతుంది పద అని చెప్పి అంటూ బైక్ ఆపకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే, హలో ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మేము బేకార్గా నిలబడ్డామని కనిపించట్లేదా మీకు అని అంటే, బేకార్గాళ్ళు కదా అందుకే బేకార్గా నిలబడ్డామని వెళ్ళిపోతున్నాం అనేసి అంటుంది. అలా కాదు కొంచెం హెల్ప్ చేయండి, నిన్న మీకు హెల్ప్ చేశాం కదా అని అంటే, చేశారులే తొక్కలో హెల్ప్, మేము ఆపం కదా మేము వెళ్ళిపోతున్నాం అనేసి వెళ్ళిపోతారు. చూడరా చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారో, వాళ్ళ కోసం నిన్న నువ్వు ఎంత చేసావు అని తిడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆర్యను ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆర్య జేబులో తాళం చెవి చూసుకుంటాడు, అయ్యో కీస్ లేవే మర్చిపోయాను అని అనుకుంటాడు. ఇక అప్పుడే స్నోర్ మూసుకొని అక్కడ వెళ్ళి కింద కూర్చుంటాడు. అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది, అయ్యో ఏంటి ఇక్కడ కూర్చున్నారు అంటే, ఇక మిమ్మల్ని తీసుకువెళ్ళే హడావిడిలో పడి నేను తాళం చెవి తీసుకువెళ్ళటం మర్చిపోయాను, ఇప్పుడు కానీ వాళ్ళు మా తమ్ముళ్ళు రాలేదు కదా అని అంటే అను అంటుంది, దారిలో వస్తూ ఉంటారులేండి అని అంటే, అందుకే కదా ఇక్కడ కూర్చున్నాను అని అంటూ ఆర్య అంటాడు. అప్పుడు అను ఇక్కడ కూర్చోవటం ఎందుకు అని అంటే, మరి ఇంకేం చేయను ఇంకెక్కడికి వెళ్ళలేను కదా అని అంటూ ఆర్య అంటాడు. అప్పుడే అను ఆలోచించి, ఇంకా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఇతనేంటి ఇంటి ముందు కూర్చున్నాడు అనుకుంటారు, అదేదో లోపల కూర్చుంటే అయిపోతుందిలే అని చెప్పి అను అనుకుని, మీరు లోపలికి రండి శంకర్ గారు అని అంటే, లోపలికా నేనా, నేను రాకూడదండి లోపలికి ఇక్కడే ఉంటాను అని ఆర్య అంటే, అలా ఏం కాదండి లోపలికి రండి అని అంటూ అను అంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, అంతే అంటారా అంటే, ఎవరైనా చూస్తే బాగోదండి నేను రాను అని అంటే, ఎవరైనా ఇలా మీరు కూర్చోవటం చూస్తేనే అనుకుంటారండి లోపలికి వచ్చి కూర్చోండి అని అంటూ అను అంటే, అంతే అంటారా సరే పదండి అనేసి లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అను లోపలికి వెళ్తుంది, ఆర్య ఏదో అంటాడు. అప్పుడు అను చాలా కోపంగా సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది, మీరు నోరు మూసుకొని ఉండలేరా, ఎందుకు ప్రతిదీ వాగుతూ ఉంటారు, ఏం మాట్లాడొద్దు ఇప్పుడు మీరు నోరు మూసుకోండి అని అంటే, ఇక అప్పుడే సరే అస్సలు మీరు మాట్లాడమనేదాకా నేను మాట్లాడను అనేసి నోరు మూసుకొని అలాగే కూర్చుంటాడు ఆర్య. ఇక అప్పుడే లోపలికి వెళ్తుంది అను. వాష్రూమ్లోకి వెళ్ళగానే ఇంకా ట్యాప్ మొత్తం పోయి నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అయ్యో వాటర్ అన్నీ పోతున్నాయే, శంకర్ గారు రండి, శంకర్ గారు రండి వాటర్ పోతున్నాయి అని అను అరుస్తూ ఉన్నా సరే వినిపించుకోకుండా తను మాత్రం సీరియస్గా కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే అను గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఇలా రండి వాటర్ అన్నీ పోతున్నాయి రండి ప్లీజ్ రండి అని అంటూ ఉంటే, సరే అని వెళ్ళి ఇంకా వాటర్ ఆపేస్తాడు. ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెలు ఇద్దరూ బయట నుంచి వస్తారు. వాళ్ళు రాగానే అక్క వచ్చినట్టుందే అని అంటే, అవును అక్క వచ్చినట్టుంది, డోర్ ఓపెన్ ఉంది, చెప్పులు బయట ఉన్నాయి, అయినా ఈ చెప్పులు ఎవరివి అని అంటే, పైన అలా అనుకుంటా అని అంటే, మరి అతని చెప్పులు మన ఇంటి ముందు ఉన్నాయేంటి అని అంటే, ఇంకా అతను ఏదో మర్చిపోయి ఉంటాడు లేవే పదా అని అంటే, ఇంట్లో కానీ ఉన్నాడేమో అంటే, ఇక్కడ ఎవరు మన అక్క అలాంటి పని చేయదు, ఈగను కూడా ఇంట్లోకి రానివ్వదు, అలాంటి అతన్ని పైన అతన్ని ఎలా రాణిస్తుంది అనుకుంటున్నావు, అక్క అలా చేయదులే పదా, అతను ఏదో మర్చిపోయి వదిలేసిపోయి ఉంటాడు అనేసి లోపలికి వస్తారు అక్క అక్క అని చెప్పేసి. ఇక అప్పుడే
అను ఆర్య ఇద్దరు బయటికి వస్తారు. ఇద్దరు రావటం చూసి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. ఇదేంటి ఇతను వస్తున్నాడు అన్నట్టుగా. ఇక అప్పుడే అక్క ఏంటిదక్క మీరేం చేస్తున్నారక్క అని అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే, ఏ ఏం చేస్తున్నామే అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే లేదు మీరేదో చేస్తారు, మీరిద్దరు గుడికి వెళ్ళి ఒకటైపోయారా అంటే, అప్పుడే ఆర్య అది కాదు అని ఇలా సైగ చేస్తూ ఉంటాడు. మేము ఇలా ట్యాప్ పోయింది ఖర్చు తీసి ఇలా కట్టేశా అని చెప్తే ఇంకా వాళ్ళ చెల్లి ఇలా అర్థం చేసుకుంటుంది. అంటే గుడికి వెళ్ళి తాళి కట్టేశావా అని అంటే, నీ మొహం అది కాదే అని అంటూ అను అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ చిన్న చెల్లి అంటుంది, ఓహో జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నారా అని అంటే, నీ మొహాలు మండ ఏం మాట్లాడుతున్నారే మీరు అని అను అంటుంది. అంటే మరి ఏం చెప్తున్నాడక్క అంటే, శంకర్ గారు నోరు విప్పండి అని అంటే, ఆర్య లేదు నేను విప్పను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అను అంటుంది, ప్లీజ్ అండి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నోరు విప్పండి అని అంటే, సరే అని చెప్పి శంకర్ నోరు విప్పుతాడు. అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, అది మేము ఇలా లోపలికి వచ్చామా నా తాళం లేదు కదా పైకి వెళ్ళటం మా తమ్ముడు వాళ్ళు వచ్చేదాకా ఎందుకులేండి లోపల కూర్చోండి అంది మీ అక్క. సరే అని చెప్పి నేను ఇలా కూర్చున్నానా వాష్రూమ్లోకి వెళ్ళింది ఆ ట్యాప్ మొత్తం పోయింది అప్పుడు నీళ్లు పోతున్నాయని చెప్తే వెళ్ళి నా ఖర్చీఫ్తో కట్టాను అంది. అంతే జరిగింది. ఇక మీ అక్క అంతకుముందు గొడవపడి నన్ను మాట్లాడొద్దని చెప్పింది అందుకే నేను మాట్లాడలేదు అంతే అని అంటే, ఓ అంతేనా ఇంకేదో జరిగింది అనుకున్నాం అని అంటే, ఎలా అనుకుంటారలా అని అంటూ అను కోపడుతుంది. ఇక అప్పుడే ఆర్య సరేనండి నేను వెళ్ళొస్తాను అని అంటే, అలా ఎలా వెళ్తారండి వచ్చేదాకా ఉండండి మీ తమ్ముళ్ళు అంటే, సరే అంతే అంటారా అంటే, అవును అనగానే అక్కడ వెళ్ళి ఆర్య కూర్చుని